ఆచార్య అన్నగాని మాటలు విన్న తర్వాత ఎవరైనా బీజేపీకి ఓటేస్తారు. ఇక కొత్తగా నేను అవునా కాదా? న్యాయంగా ధర్మంగా మనుషులకు వెళ్ళి గుండె నిండా మనసుతోటి బాధతోటి ఆవేదనతోటి నిజాయితీగా మాట్లాడిన మాటలు అవునా కాదా? నిజంగా సోదరులారా ఆలస్యమైంది. గుడ్డిమల్కాపురంలో కూడా ఇదే జంగారెడ్డి అన్నారు తీసుకున్న నిర్ణయం ఒక ధైర్యంగా ఈరోజు ప్రజల కోసం పదవి త్యాగం చేసి ఈ ప్రాంతం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నేను ఏ నిర్ణయం తీసుకొచ్చి ఒక సాహసోపేత నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామా చేసి భారతదేశంలో ఈరోజు మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో ఈ దేశ భద్రత దేశ సమైక్యత దేశ అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు అది భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో నమ్మి నేను నిర్ణయం తీసుకొని పోతుంటే నాతో పాటు ధైర్యంగా వచ్చిన జంగారెడ్డి గారికి మీ అందరి తరపున నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. గ్రామస్తులందరికీ కూడా ఆయన నమ్మకంతో ఆయన అనుచర వర్గం ప్రజలకి కూడా మరొకసారి మీ అందరు కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు సోదరులారా. ఎక్కువసేపు మాట్లాడలేను ఎందుకంటే చాలా ఆలస్యమైంది. నాకు ఆకలి అవుతుంది, మీకు కూడా ఆకలి. అందరు తిన్నరా? పెట్టినా? అన్నం ఉందా? ఉన్నదా? అందరికి ఆకలి అవుతుంది. మంచి ప్రసంగం ఆచార్య అన్న గారు ఇచ్చిండ్రు. నేను ఇంకో దగ్గర మాట్లాడతాను, మీ ఇద్దరం కలిసిపోతాం. మీటల్ రాజేందర్ గారు నేను పొద్దున్న నుంచి తిరుగుతున్నాం. ఎక్కడికి పోయినా సరే ఊళ్ళల్లో, నేను నిన్న మందలగూడెం పోయినా ఇవాళ పోయినా ఎక్కడ పోయినా సరే ఊర్లు ఊర్లు పార్టీలకు అతీతంగా సిపిఎం సిపిఐ కాంగ్రెస్ పార్టీ అందరూ కమలం పువ్వుకి జై అంటుండ్రు. ఎందుకంటే రాబోయేది ఎన్నిక కాదు, అదొక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో ఒక పదవి కోసమో వచ్చింది కాదు. అది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మునుగోడు ప్రజల ఆత్మగౌరవం కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటందుకోసం వచ్చిన ధర్మ యుద్ధం అది. అది ఎన్నిక కాదు. నాకు ఎమ్మెల్యే పదవి ఉన్నది. ఆ పదవిని మీకు మళ్ళీ త్యాగం చేసి మన ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఈ మునుగోడు ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చి ముందు భవిష్యత్తులో ఒక తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాట వేయాల్సిన చరిత్ర ఈ మునుగోడు ప్రజలకు అవకాశం వచ్చింది అవునా కాదా? తెలంగాణ కాదు, భారతదేశ ప్రజలు, ప్రపంచం మొత్తం మునుగోడు నుంచి మునుగోడు వైపు చూస్తుంది. ఒక అరాచక పాలన, కుటుంబ పాలన చేసుకుంటూ తన తర్వాత తన కొడుకు బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న ఈ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయలేడు అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 1000 మంది కాదు, 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకొని 60 ఏళ్ల పోరాటం చేసి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యునిగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించి ఈ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, కష్టాల్లో ఉన్న పేదలన్నీ బతుకులు మారుతాయని చెప్పి ఆనాడు పోరాటం చేసి ఆత్మ బలిదానం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరు బాగుపడ్డారంటే, ఎవరి కోసం వచ్చిందంటే, ఎవరికి ఈరోజు ఆ భోగభాగ్యాలు అందిస్తున్నారంటే ఒక కేసీఆర్ కుటుంబం అవునా కాదా? కేసీఆర్ కుటుంబం తప్పితే బాగుపడ్డారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? పెన్షన్లు ఇస్తా, రైతు బంధు ఇస్తా అంటాడు. నేను అడిగిన అసెంబ్లీలో నాకు 40 ఎకరాలు ఉంది భూమి, నాకు రైతు బంధు అవసరమా? నా అకౌంట్లో 4 లక్షలు వేసిండు. అసెంబ్లీ సాక్షిగా అడిగినా, అడిగి పరివేసిన, ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు, మీ పరిపాలనా విధానం ప్రగతి భవన్లో ఫామ్ హౌజ్లు పండుకొని హైదరాబాద్ చుట్టూ ఫామ్ హౌస్ లో 100 వేరే ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అకౌంట్లలో రైతు బంధు అకౌంట్లలో పైసలు పడుతున్నాయి. కోట్ల రూపాయల ఆస్తి బెంజికార్లు తిరిగిన వాళ్ళకు కూడా రైతు బంధు అకౌంట్లో పడుతున్నాయి. అది ప్రజల సొమ్ము, అది ప్రభుత్వం అంటే నీ కేసీఆర్ నువ్వు ఇంటగలిస్తలేవు. ప్రతి పేదవాడికి పోవాల్సిన ప్రభుత్వ సొమ్ముని కోటీశ్వర్లకు పోతున్నాయి రైతు బంధు పేరు మీద. ఊర్లలో భూములు ఉన్నాయి, హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నారు, పెద్ద పెద్ద నౌకర్లు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళకెందుకు రైతు బంధు ఇస్తున్నావు? నిజంగా ఎవరైతే వ్యవసాయం చేస్తుండ్రో కౌలు రైతుకు వాళ్ళకివ్వు, నిజమైన వ్యవసాయం చేసుకున్న పేద రైతుకు వాళ్ళకివ్వు. రైతు బంధు కాదు, అకౌంట్లో పైసలు కాదు,
అకౌంట్ లో పైసలు ఒక్కటి కాదు, సబ్సిడీకి విత్తనాలు, సబ్సిడీ మీద ఎరువులు, పండించిన పంటకు గిట్టుబాటు ధరయి, రైతుల్ని ఆదుకో. అంతేగాని నువ్వు ఓట్ల కోసం అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేసి పైసలన్నీ ఆగమాగం చేసి ప్రాజెక్టుల మీద రీడిజైన్ పేరు మీద లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని ఈ రోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి అప్పుల పాలు చేసిన ఘనత ఎవరిదంటే ఇది కేసీఆర్ కాదా? వస్తున్నాయా జీతాలు? టైంకి వస్తున్నాయా? అప్పు చేసి రైతు బంధిస్తుండు, అప్పు చేసి జీతాలు ఇస్తుండు, ఈ రాష్ట్రం ఎక్కడ పోయింది? ఈరోజు రాష్ట్రాన్ని చూస్తే ఆనాడు ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి మాకు ఉన్న పార్టీల అధిష్టానాన్ని ఎదిరించి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఈరోజు ఏమైపోయింది? తెలంగాణ ఎవరి పాలైంది? ఎవరు బాగుపడ్డారు? ఒక కుటుంబం, ఒక కుటుంబం బాగుపడ్డది. ఈరోజు ప్రజాస్వామ్యం ఉందా? తెలంగాణ ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యం ఉంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కొని ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడకుండా నువ్వు ఒక దుర్మార్గంగా ప్రవర్తించి ఎమ్మెల్యేలను కొనుక్కోలేదా? ఆ రోజు నుంచి ఆలోచిస్తున్న సోదరులారా, ఆరుగురం మిగిలినాం. నేను టికెట్ ఇచ్చి గెలిపించిన సిరిమర్తి లింగయ్య కూడా పోయిండు. ఒక దుర్మార్గుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ఉద్యమకారుడు అని చెప్పుకుంటుడు, కానీ ప్రశ్నించే గొంతు లేకుండా చేసి మాట్లాడిస్తలేడు, ఒక నియంతలాగా పరిపాలిస్తుండు. ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. అందుకనే 3 ఏళ్ల కిందనే అన్నా ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనపడ్డది. ఇక్కడ ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోయినరు, అమ్ముడుపోయినరు. తెలంగాణ ప్రజల్లో నమ్మకం పోయింది. మళ్ళీ ఈ దుర్మార్గమైన పాలన, ఈ రాక్షస పాలన, ఈ నియంత పాలన పోవాలంటే అది బీజేపీకే సాధ్యము అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 3 సంవత్సరాలుగా ముందు చెప్పిన వ్యక్తిని నేను. ఆ తర్వాత దుబ్బాకలో రఘునందన్ రావు, జిహెచ్ఎంసీలో ఆ తర్వాత ఈటల రాజేందర్ గారు, ఇలా ఒకటి తర్వాత ఒకటి. కానీ ఏ రోజు, ఆ రోజు పార్టీ పికప్ మాగుంటే ముందే చెప్పిన రాబోయేది బీజేపీ తెలంగాణలో అని చెప్పి ముందే ఊహించిన. ఎప్పటికైనా ఈ రాక్షస పాలన పోవాలంటే నేను కూడా బీజేపీలో చేరుతా అని చెప్పిన. చాలా మంది విమర్శలు చేసిరు, భయపడలేదు పదవి కోసం కాదు. ఈరోజు పార్టీ మారినా రాజీనామా చేసినా నా కోసం కాదు. ఒక నిజంగా స్వార్థం ఉంటే ఆ 12 మంది ఎమ్మెల్యేలేమో నేను కూడా పోతే నేను మంత్రిని అవుతుంటే నాకు కాంట్రాక్ట్లు ఇచ్చేటోడు పోయినా 119 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడనంతగా నేను మాట్లాడినా. గ్రామాల్లో రోడ్లు, ఇండ్లు, చౌటుపల్లి మున్సిపాలిటీ, పొల్యూషన్, ప్రతి విషయం. గవర్నమెంట్ హాస్పిటల్ చౌటుపల్లి ఎట్లుంది? గవర్నమెంట్ బడ్ల పరిస్థితి ఏంది? నీ బెల్ట్ షాపుల ద్వారా మా అమాయక ప్రజలను తాగిపించి ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తున్నావు. అదే పైసలు తీసుకొచ్చి మన పెన్షన్లు రైతు బంధు ఇస్తున్నావు, తప్పితే నీ జేబులోకి వెళ్ళి ఇస్తలేవు. 6,000 కోట్ల ఆదాయం ఉన్న మన రాష్ట్రం మద్యం మీద తెలంగాణ వచ్చినప్పుడు 36,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది మద్యం మీద. అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నువ్వు ఒక చేయితోటి పెన్షన్లు ఇస్తావు, రైతు బంధిస్తావు, ఇంకో చేయితోటి బెల్ట్ షాపులు పెట్టి మా ఊళ్ళలో జనాన్ని దాగిపిస్తలో ఎక్కడికి వస్తున్నావు? 36,000 కోట్లు తాగిపిచ్చా? అంటే నువ్వు మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేసి ఎంతో మంది మహిళలు తాగు ఏడుస్తుంటే వాళ్ళ ఉసురు నీకు తాగదా? ఆ తాగిపిచ్చిన పైసలతో నువ్వు రైతు బంధిస్తావు. ఊరికో 15 బెల్ట్ షాపులు అవసరమా? ఊరికొక్క షాపు ఉంటే సరిపోదా? మీరు చెప్పండి, మహిళ గారా, ఊరికొక్కరు చాలరా? ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో? దేవులమ్మ నాగారు నిన్న చెప్పురే, 20, 10. ఎన్ని గంటలకు మొదలు పెడతారు తాగుడు? ఉదయం 6 గంటల తాగిట్లో ఉండరా? మరి తాగుబోతు ఇది బంగారు తెలంగాణ, తాగుబోతు తెలంగాణ. ఒక తాగుబోతు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమైతే తెలంగాణ తాగుబోతుల తెలంగాణ అయింది. ఒక అత్యాశపరుడు డబ్బు సంపాదించాలనుకొని కుటుంబం కోసం ఆలోచించేటప్పుడు బంగారు తెలంగాణ అవుతుందా, అప్పుల తెలంగాణ అవుతుందా? మరి ఇప్పుడు ఏమైంది? మరి కుటుంబ దోపిడీ ఆపాలంటే మునుగో ప్రజలు ఏం తీర్పు ఇవ్వాలి?
ఈ కూసుకున్న సంగ తర్వాత చూసుకుందాం కానీ వీడు వార్డ్ మెంబర్ కూడా గెలవడు కానీ గెలుస్తాడా వార్డ్ మెంబర్కు దేవులమ్మ నాగారంలో రమ్మను లేకపోతే కూసుకున్న ప్రకారం లింగవారం గుడిలో మా జంగారెడ్డిని కూసుకున్న ప్రభాకరని పెడతాం ఎవరు గెలుస్తారు జంగారెడ్డి నిలబడితే సర్పంచ్ గెలుస్తాడా వార్డు మెంబర్కి ఎక్కువ సర్పంచ్కు తక్కువ అంతకుముందుకు హాస్టల్ వాడే నుండే ఏదో అప్పుడు ఉద్యమం పేరు మీద ఎమ్మెల్యే అయినని చెప్పి ఇక నేను మొత్తం పర్మనెంట్గా ఎమ్మెల్యే అనుకుంటా మరి రాజగోపాల్ రెడ్డి అటువంటి వాడు ఎక్కడ పోవాలి మరి మానవత్వం ఉండి అహర్నిశలు మునుగోడు ప్రజల కోసం కోట్ల రూపాయల దాన నిర్మాణం చేసుకుంటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుటుంబం ఎన్ని కష్టాలు పడ్డా సరే ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలి ప్రజల మధ్యన ఉండాలి ప్రజల కోసం బతకాలి ప్రజల కోసం ప్రాణాలు ఇయ్యాలి అటువంటి వ్యక్తి ఎదురుగా నువ్వు వచ్చి ఆ పొట్టి మంత్రిని పట్టుకుని ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు సూర్యాపేట వదిలిపెట్టి మునుగోడు తిరుతావు క్యాండిడేట్ ఇప్పుడు జగదీశ్వర రెడ్డి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి ఎవరు వచ్చినా నాతోటి మాట్లాడు ఈయనతో మాట్లాడకూడట్రా ఎవరు వచ్చినా ఈయన మీద కోపం ఉంది అన్ని లంగ పనులు చేసిన అంటే ఇక ఆయన ముఖం చూడకుంటే నా ముఖం చూసి ఓటు వేయాలంటే మరి గెలిపించిన తర్వాత రేపు నువ్వు ఉంటావా ఆయన ఉంటాడా అసలు నీకు సూర్యాపేటలో డిపాజిట్ రాదన్నట్టు నువ్వు ఈడేం చేస్తున్నావు నాకు ఒకసారి రమ్మంటారు సూర్యాపేట చాలా మంది 50,000 మందితో ర్యాలీ తీస్తాం నువ్వు రాసారా పొట్టం సంగతి చూసుకుంటావు అని చెప్పి నేను అందుకనే అంతకుముందు అడిగినా ఈ బఫున్ గాని ఎందుకు రాబోయ్ జగదీశ్వర రెడ్డి వీళ్ళందరూ తిరుగుతారు దమ్ముంటే భారతదేశంలో పార్టీ పెడతా అంటుండగా కేసీఆర్ దమ్ముంటే కేసీఆర్ నుంచి మునుగోడులో నిలబడు అని చెప్తున్నా మునుగోడులో నిలబడు నువ్వు మునుగోడు ప్రజల్ని మునుగోడు ప్రజలు ఎన్నుకున్న ఒక ఎమ్మెల్యేని ఏ విధంగా అవమానించినావు అసెంబ్లీలో మాట్లాడియలేదు మైక్ గుంజుకోలేదు అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఒక ప్రతిపక్ష సభ్యుని గౌరవించలేదు కాబట్టి మా ప్రజల్ని అవమానించినట్టు కాదా ఒక రోడ్ ఉందా మీ దేవులమ్మ నాగారకు వస్తుంది ఆ మురికి కాలు ఎట్లుంది